India's largest digital media network Suman TV తో చేతులు కలపండి franchise ద్వారా local media partner అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. బేసిక్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న చిన్న వయసు లోనే చాలా మందికి కూడా రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. హార్ట్ డిసీజెస్ కావచ్చు, లేదు అంటే ఒబెసిటీ, ఇలా రకరకాలుగా. ఎందుకు? క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది లాక్ అయింది కాబట్టి. మరి ఈ ఫుడ్ ని, మంచి ఫుడ్ అందరికీ అందచేయాలి అన్న ఉద్దేశంతో ఆ బిజినెస్ ని స్టార్ట్ చేశారు అనంత గారు. హాయ్ అండి. హాయ్ అండి. అండ్ అలాగే అందులో జాయిన్ అయ్యారు రీసెంట్ గా నేత్ర గారు. హలో అండి. హలో అండి. సో బేసిక్ గా మనం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మీరు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అని? ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ దగ్గర వింటాము ఉంటున్న విషయం ఏంటంటే, మేము తిన్న ఫుడ్ మీరు తినలేకపోతున్నారు, మేము బలమైన తిండి తినేవాళ్ళం, బలంగా ఉన్నాము, మీరు ఉండట్లేదు అన్న ఎప్పుడు ఆ మాట అనేది మేము పెరుగుతున్నప్పుడు కూడా వస్తూనే ఉంది. అది ఇప్పటికి ఇంకా డిగ్రేడ్ అయిపోయింది. సో నేను పర్సనల్గా సైంటిస్ట్గా వర్క్ చేశాను. చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక స్టడీ ఉంటుంది మనకి, ఎందుకు డిసీజ్ వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అని ఎపిడమాలజీకి స్టడీ అంటాం. అందులో స్టార్టింగ్ మనం స్టడీ చేస్తే బేసిక్గా మనము న్యూట్రిషన్ డెఫిషియెంట్ అను, లేదంటే ఒక మ్యూటాజెన్సిస్ అంటే ఒక ఏదైనా మ్యూటేషన్ వస్తుందనో, ఇట్లా ఉంటుంది. సో రీసెర్చ్ ఎప్పుడు కూడా సెకండరీ అండ్ థర్డ్ లెవెల్లో జరుగుతుంది, బట్ బేసిక్ లెవెల్లో అనేది ఎక్కడ జరగట్లేదు. అంటే చాలా సింపుల్ బేసిక్ రూట్స్ మనం మిస్ అయిపోతున్నాం ఈ ఫాస్ట్ జనరేషన్ అనే పేరుతో. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది మనం తీసుకోవడం అనేది జరగట్లేదు. తీసుకున్న ఆ ఫుడ్ క్వాలిటీ ఉంటుందో లేదనేది ట్రస్ట్ అనేది ఉండట్లేదు. సో మనం ఎందుకు మన ఇష్టమైన పని చేయకూడదన్న దాంట్లో ఫార్మింగ్ స్టార్ట్ చేసి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అందరికీ ఇవ్వాలనేది మేము స్టార్ట్ చేసిన దాని బేస్ అట్లా చేసాం. ఆలోచన చాలా మంచి ఉంది. అండ్ అలాగా అలా స్టార్ట్ చేసేటప్పుడు మనం అనుకున్న రిజల్ట్స్ రాకపోయాయి. సో మరి వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఎవరికైనా, అది ఏ బిజినెస్ అయినా ఎక్కడైనా, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో స్ట్రగ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే టైంలో మనం ధైర్యంగా నిలబడి లేదు మనం చేయగలము ఎలా అయినా అని చెప్పి ఇంకా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఏ వేస్లో అయితే మనం సాధించగలం, ఎందుకు ఫార్మర్స్ వెనుకబడిపోతున్నారు, ఎందుకు ఫార్మింగ్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వట్లేదని మేము కాన్సన్ట్రేట్ చేసి వాట్ వీ హ్యావ్ థాట్, అంటే మేము ఏం చేసామంటే ఏదో ఒక్కటే ఫార్మింగ్లో చేస్తే అవ్వదు. సో ఫార్మర్స్ అందరు చేసేది ఏంటంటే ఒక పంట వేస్తారు, ఒక 6 నెలలు సంవత్సరం కాలం దానికోసం వెయిట్ చేస్తారు. ప్రకృతి సహకరించకపోవచ్చు, లేదంటే మన పంట దిగుబడి రాకపోవచ్చు. సో ఫార్మర్స్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా ఇది వరకు ఒక 100 ఇయర్స్ బ్యాక్ లేదంటే 60 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన ఫార్మింగ్ ఎలా ఉండేదంటే ఒక బయోడైవర్సిటీ అంటాం. అంటే అందులో ఫార్మింగ్ ఉంటుంది, యానిమల్స్ ఉంటాయి, డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఒకదాని మీద ఇన్కమ్ జనరేట్ అవ్వకపోయినా సమ్ అదర్ యాక్టివిటీ వల్ల ఇన్కమ్ జనరేషన్ అనేది ఉంటుంది. సో ఫార్మర్స్ ఇదివరకటి రైతే రాజు అనేవారు, ఇప్పటికీ రైతే రాజు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా యాప్ట్గా మనం వెళ్ళాలి అనేది కొంచెం తెలుసుకుని వెళ్ళగలిగితే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఫార్మర్గా మనం అవ్వచ్చు. అవకాశం అంటే బేసిక్గా మనకి రీసెంట్గానే మహర్షి సినిమా వచ్చింది, అందరూ కూడా వీకెండ్ టైంలో నేను వెళ్ళాలి, నాకు అరే ఈ సినిమాతో నేను రియలైజ్ అయ్యాను అని అనుకున్నారు. బట్ ఆ మూమెంట్ వరకు అది ఆగిపోయింది. మరి ఫ్యూచర్ జనరేషన్కి లైక్ ఇంజనీరింగ్ డాక్టరే కాకుండా ఒక మంచి ప్రొఫెషన్ ఎంచుకోవాలి, అది కూడా ఒక ఫార్మర్గా నేను ఎంచుకోవాలి అని చాలా మందికి ఆలోచన ఉంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్ కుదరకపోవచ్చు. మరి వాళ్ళకి మీరే చెప్తారు. సీ, మహర్షి సినిమా సూపర్ బంపర్ హిట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రీజన్ ఈజ్ స్మైల్ ఆఫ్ మహేష్ బాబు గారు, అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ హీ హ్యాస్ టేకెన్. మొత్తం మూవీ అంతా ఒక ఎత్తు అయితే అందులో మహేష్ బాబు గారు ఇట్లా ఫ్యాంట్ మడిది పెట్టి ఆ రైస్ ఫీల్డ్లో దిగే సీన్ ఉంటుంది కదా, కట్టుకుని ఒక రైతులా వెళ్తారు. సో ఆ జీల్ అనేది ప్రతి ఒక్క ఇండియన్స్ మన అందరిలోనే ఉంది, మన భారతీయులందరిలో ఒక ఫార్మర్ అంటే అది మన బ్లడ్లోనే ఉంది. ఆ నేచర్ మీద ఇంట్రెస్ట్ కానీ, లేదంటే అందరూ ఏం ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉండి ఫీల్ అయ్యారు, అంటే ఆ ఫార్మర్ అన్న ఇదిలా. సో ఫార్మరింగ్ అనేది అందరికీ ఇష్టం. ఈవెన్ దో ఇప్పుడు మేము ఫార్మింగ్ చేస్తున్నా, మా ఫార్మ్ విజిట్కి ఎవరైనా వచ్చినా మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు రావడము, వాళ్ళ తిన్న తిండి ఇట్లాంటివన్నీ గుర్తొచ్చి వాళ్ళ మెమరీస్ బ్యాక్ వెళ్ళి. సో ఎవ్రీవన్ ఈజ్ బౌండెడ్ విత్ రూట్స్. బట్ చాలా కారణాల వల్ల ఈ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక బేబీ పుట్టిందంటే ఒక ఫ్యామిలీలో పేరెంట్సే ఆ బేబీని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, యుఎస్ పంపాలి, కెనడా పంపాలి, సమ్ అదర్ అబ్రాడ్కి పంపాలన్న ఇదిలోనే ఉంటున్నారు.
ఒక్క విషయం చెప్తున్నాం మేము, స్టీవ్ జాబ్స్ వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్. వాళ్ళు అయిపోయిన లైఫ్ అయిపోయినప్పుడు చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, లైఫ్ కోసం, లైఫ్ అంతా డబ్బుల కోసం కష్టపడ్డాము, లాస్ట్లో డబ్బులు వచ్చినప్పుడు మాకు లైఫే జీవించడానికి అవ్వలేదు, సో మీరు అందరూ కూడా చిన్న చిన్న మెమరీస్ ఇలాంటివి ఏమి మిస్ అవ్వకుండా మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి అన్నారు. సో అదంతా మనం ప్లాన్ చేసుకోకపోయినా ఫార్మర్ లైఫ్లో ఇవన్నీ ఉంటాయండి. సో ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం డేర్ చేసి ఆ ఫార్మింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తే, నేను ఒక డాక్టర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పుకుంటారు కానీ గొప్పగా చెప్పుకోవాల్సింది నేను ఒక ఫార్మర్ అని. సో మేము ఆ ఫీల్డ్లో ఉండి ఇప్పుడు నిజంగా చెప్పుకోగలుగుతున్నాం ఫార్మింగ్ మేము ఫార్మర్స్ అని. సో ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే నేను కూడా విన్నాను అక్కడ చాలా మందికి ఎంప్లాయీస్ మీరు ఇస్తున్నారని. అండ్ అక్కడ వితౌట్ ఎనీ మిషన్స్ మాన్యువల్ గా, మరి మిషన్స్ యూజ్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? సో ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎలా అంటారంటే, మీరు ఇంకెప్పుడు ఎదుగుతారు, కోట్లు ఎప్పుడు సంపాదించుకుంటారు, మీ దగ్గర ఇలా కొంచెం కొంచెం స్లోగా వెళ్తే ఎప్పుడు గ్రో అవుతారు అంటారు. సో మేము స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే, ఎక్కడైనా ఒక బిజినెస్ మోడల్ చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళే పైకి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కూడా. లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత లార్జ్ స్కేల్లో చేయాలనడానికి ఫార్మింగ్ అనేది అవ్వదండి, ఇట్స్ రిలేటెడ్ టు ద యానిమల్స్. సో లైవ్ యానిమల్స్తో మనం డీల్ చేసినప్పుడు మిషనరీతో వెళ్ళడం కన్నా మనసుతో వెళ్తేనే అవుతాయి. సో మా దాంట్లో మేము ఇప్పుడు ప్రెసెంట్లీ 6 మెంబర్స్ని ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో మిషన్ యూజ్ చేస్తే ఇద్దరితో కూడా మేము చేయగలము. సో మిషన్తో మాట్లాడలేము, మిషన్తో పని చేయించగలము అంతే. సో మేము మా దగ్గర చేసే వాళ్ళ ఎలా ఉంటుందంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మేమందరూ ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తాం, ఈవెన్ దో వాళ్ళు వర్కర్సా మేము ఇదా అని మేము చూడము. సో వీ ఆల్ టుగెదర్ ఒక పని చేస్తాం అన్నమాట. ఒక కౌస్ దగ్గరికి ఇప్పుడు చాలామంది మిల్కింగ్ మిషన్ వాడతారు. ఇప్పుడు మా ఎంప్లాయీ ఉంటాడు, తను ఒక బీహార్ నుంచి వచ్చిన పర్సన్, వెరీ స్కిల్ఫుల్ పర్సన్, హ్యాండ్ మిల్కింగ్ చేస్తాడు. సో ముందే యానిమల్స్తో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో వాటిని పాంపర్ చేసి వాటిని బేబీని వదిలి, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. సో మిషన్తో ఆ లైఫ్ అనేది మిస్ అవుతాం. 18 పేజెస్లో మీ హీరోయిన్ ఉంటుంది కదా, తన కాన్సెప్ట్, ఆ డైరెక్టర్ గారి కాన్సెప్ట్ ఉంటుంది కదా, దట్ ఈస్ రియల్ యాక్చువల్లీ, వీ నీడ్ దట్ వన్. సో పీస్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి కానీ, సో మిషనరీని ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేస్తామో వీఆర్ లూజింగ్ దట్ స్మాల్ స్మాల్ థింగ్స్, దోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద క్వాలిటీ ప్రొడక్షన్. అంతే కదా, అవును అవును, అవును ఏంటిది అనేది. లేదండి, మేము 3 చూస్ చేసుకున్నామండి, గ్రీన్స్, ఎగ్స్ అండ్ మిల్క్. రీజన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏదైనా మనకు ఒంట్లో బాగాలేదన్నా ఒక డిసీజ్ అని ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ సజెస్ట్ చేసేది ఆ గ్రీన్స్ తీసుకోండి, మిల్క్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోండి అంటారు. సో ఇప్పుడు అందరూ బేసిక్లో ఫాలో అవ్వకుండా న్యూట్రిషన్ మీద తప్పనట్లేదు, బట్ ప్రతిదీ తూకం వేసుకుని ఇందులో ఇంత ఉంది ఇందులో ఇంత ఉంది అని తింటే అది వంట పడుతుంది అని ఎట్లా అనుకుంటారండి? పూర్వకాలంలో ఇప్పుడు చెప్తారు ఈ కర్రీ తినాలి, ఇది తినాలి, ఇది తినాలి, బ్యాలెన్స్డ్ డైట్ తినాలంటారు. అప్పట్లో అలా తినేవారు కాదండి, ఒకే ఒక్క రైస్ ఒక కర్రీతో పొద్దున్న తినేవారు, సాయంత్రం వరకు వర్కింగ్ ఉమెన్ అవనివ్వండి, ఇంట్లో ఇల్లాలా అనేవ్వండి, లేదంటే పంట పొలంలో చేసిన రైతు కుటుంబం అనేవ్వండి, చాలా శక్తిగా ఉండేవారు. మరి వాళ్ళందరూ ఇట్లా తూకం వేసుకోలేదు కదా, ఇన్ని గ్రాములు కాల్షియము, ఇంత ఇది ఇంత ఇది అని. సో అంత క్యాలిక్యులేటెడ్ అవసరం లేదు. సో మనం తీసుకునే డైటే ఎన్రిచ్డ్ ఫుడ్ ఉండి క్వాలిటీ ఫుడ్ అయితే ఆటోమేటికల్గా మనం తీసుకునే దానికి సరిపోతుంది కదా. సో ఇవి మేము చూస్ చేసుకునే దానికి కారణం ఫస్ట్ అది. సో వీటి ద్వారా మనం ఇవ్వాల్సిన కొంచెం అయినా న్యూట్రియంట్స్, బ్యాలెన్స్డ్ డైట్ మనం ఇవ్వగలము, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అని వీ హ్యావ్ చూసన్ దీస్ 3. మీ ప్రొఫైల్ చూసాను, అది చాలా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఎవరు ఇంతవరకు ట్రై చేయలేదు కూడా అనిపించింది. అసలు ఈ బీ కీపర్ అనే థాట్ ఎందుకు వచ్చింది, అసలు అదంటే ఫార్మర్ కి బీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. సో 60-70% పాలినేషన్ బీ వల్ల జరుగుతుంది, మిగతా 30% గాలి వాటర్ వాటి వల్ల జరుగుతుంటుంది. సో అంత ఇంపార్టెంట్ ఉన్న బీస్ అంతరించిపోతున్నాయి ఇప్పుడు, అందుకని ఎక్కువ బీ కీపింగ్ని ప్రోత్సహిస్తున్నాయి గవర్నమెంట్ కూడా. సో నేను లాస్ట్ ఇయర్ చేసిన ట్రైనింగ్ బీ కీపింగ్ది, 5 డేస్ కోర్స్ అది, ఎన్ఐఆర్డీలో రాజేంద్ర నగర్లో చేశాను. సో అప్పటి నుంచి ఇంకా హనీ కూడా, హనీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అంత కల్తీయ మనకి బ్రాండ్స్ పేరు ఎందుకు లేండి కానీ
ఎక్కడ చూసినా అన్ని షుగర్ ఫీడ్లు ఇవ్వడం కానీ దాంట్లో వేరే కెమికల్స్ క్వాలిటీ మిస్ అవుతుంది. సో మనమే సొంతంగా చేసుకోవచ్చు అని అట్లా నేను ఇంట్లో ఒక బాక్స్ పెట్టుకుందాం అనుకుని ట్రైనింగ్ తీసుకున్నా. బట్ ఒకవేళ అది ఫార్మింగ్ లా తీసుకొని చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కమర్షియల్గా వెళ్ళాలనుకుంటే మీరు ఒక 100-200 బాక్సెస్ పెట్టుకుంటే మంచి ఇన్కమ్ ఉంది. లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు బీకీపింగ్లో. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది బీకీపింగ్, మన తెలంగాణలో లేదు. సో తెలంగాణ యూత్ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేస్తే చాలా బెటర్, ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు దాంట్లో హనీ ఒక్కటే కాదు, దీనివల్ల రైతుకి ఎంత ఉపయోగం ఉందో మనకి అంతే ఉంటుంది. సో మనకి దీంట్లో ఖర్చు లేదు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే, ఆ బాక్సెస్ తెచ్చుకునేంత వరకే మనకు ఖర్చు. ఆ తర్వాత మొత్తం మనకి హనీ ద్వారా వస్తుంది. దాంట్లో వ్యాక్స్ మనం క్యాండిల్స్ చేసుకోవచ్చు, కాస్మెటిక్ లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అన్ని వాడుకోవచ్చు. రాయల్ జెల్లీ అని ఉంటుంది, అది దాంట్లో ఉన్న క్వీన్ బీ ఫుడ్ అనమాట. సో దాన్ని తీసే పద్ధతి కూడా ఉంటుంది, దాని సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. అది 50,000 ఉంటుంది ఒక కేజీ. సో అదొకటి. ఇంకా పోలెన్ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. సో అది కూడా సూపర్ ఫుడ్, చాలా మంచిది హెల్త్ కి, స్కిన్ కి కానీ. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే మరి ఇటు బిజినెస్ చేస్తూ అటు ఫ్యామిలీని కూడా అంతే ఈక్వల్ గా మూవ్ చేస్తున్నారు, మరి అలా హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపించలేదు? కష్టం ఏం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. అప్పుడు నేను మా ఇంట్లో ఇద్దరం ఉంటాం, వంశీ నేను. సో వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఒకవేళ ఫుడ్ కానీ వంట కానీ అన్ని షేర్ చేసుకుంటూ ఉండడం, సో అట్లా ఈజీ చేసిండు లైఫ్ వంశీ. సో వంశీ గారు అన్నారు కాబట్టి, వంశీ గారు మీది లవ్ మ్యారేజ్, అవును. మరి ఇప్పుడు చాలా మంది కూడా ఏంటి అసలు ఈ మూమెంట్ బాగుందా అని ఆలోచన చేసి, అది లవ్ అయినా ఇన్ఫాచ్యుయేషన్ అయినా అట్రాక్షన్ అయినా, తొందరగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వెంటనే డైవోర్స్ తీసుకోవడం ఇలాంటి జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరికి ఒకేలా జరగాలని లేదు, ఒకరికి ఒకలా ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. బట్ నార్మల్గా ఇన్ జనరల్ చూడాలంటే మనిషి ఒకసారి వాళ్ళతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేసిన అవసరం ఏం లేదు, కొంచెం కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోతుంది. ఫస్ట్ డబ్బు కోసం చూడకండి, ఎవరైనా మీ ఇంట్రెస్ట్ ఉండి ఇష్టంతో చేయండి ఏదన్నా పని. సో ఫస్ట్ నేను యాక్టింగ్ అనుకున్నా, కానీ యాక్టింగ్ నాకు సెట్ అవ్వదని అర్థమైపోయింది. సో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో వీడియోస్ చూసేసి, ఇది ఇప్పుడు నేను బీకీపీ అని చెప్పిన, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, ఎవరైనా ఏ పని అయినా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. డబ్బు కోసమో లేకపోతే ఫేమ్ కోసమో వస్తే అది ఎక్కడో మధ్యలో ఆగిపోతుంది అనిపిస్తుంది నాకైతే. నేను చాలా ప్రేమతో ఇష్టంతో ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో నాకు సక్సెస్ కనిపించింది అనిపించింది. సో ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వండి అంతే, ఏ డబ్బు సక్సెస్ ఫేమ్ చూడకుండా. సో మేము ఇందులో ఫోకస్ చేసింది ఫార్మింగ్ ఎస్పెషల్లీ. అండ్ ఫార్మింగ్లో ఎప్పుడు కూడా ప్రొడక్ట్ని ప్రొడక్ట్గా కస్టమర్కి తీసుకెళ్ళినప్పుడు దాంట్లో ఇన్కమ్ తక్కువ జనరేషన్ ఉంటుందండి. దాన్ని బై ప్రొడక్ట్గా మార్చి దాన్ని కస్టమర్స్కి మనం ఇచ్చినప్పుడు ఏదైతే ఫార్మర్ ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ఎక్కువ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫర్ సపోజ్ మాకు దేశీ కౌస్ ఉన్నాయి, కంట్రీ బర్డ్స్ ఉన్నాయి, అండ్ ఇంకా మిల్క్ హనీ ఇలా ఉంది కదా. సో మిల్క్ మేము డైరెక్ట్గా మిల్క్లో కస్టమర్కి ఇవ్వమండి, దాన్ని ఘీ ప్రాసెస్ చేసి ఘీలా ఇస్తాము, లేదంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ బటర్ మిల్క్, రోజ్ మిల్క్ అలా వాల్యూ ఎడిషన్ చేసి బయటికి పంపిస్తాం. సో అక్కడ 100 రూపీస్ రావాల్సింది, ఫార్మర్కి 200 రూపీస్ డబల్ ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దేశీ కౌస్, ఒకప్పుడు మన భారతదేశం అంతా గోవులతో సుభిక్షంగా ఉండేదని అనేవారు, ఉండేది కూడా. కానీ ఇప్పుడు ఆవులు తక్కువ పాలిస్తాయని, లేదంటే ఆవు పాలు వేడి అని, ఇట్లా చాలా కారణాల వల్ల వాటిని మనం దూరం చేసుకున్నాం. ఫార్మర్ ఎప్పుడు కూడా పాలు అంటే ఆవులు అంటే పాలు ఒక్కటే కాకుండా బై ప్రొడక్ట్స్ ఏమేమి చేయగలము అనేది ఆలోచిస్తే, మేము మా సూర్య గ్రీన్స్ నుంచి దూప్ స్టిక్స్ అని, కౌడంగ్ దియాస్ అని, ఇంకా ఫ్లోర్ క్లీనర్స్, కౌ యూరిన్ బేస్ చేసిన ఫ్లోర్ క్లీనర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ వెరీ ఎకో ఫ్రెండ్లీ, కంప్లీట్లీ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫ్రీ, విచ్ ఇస్ వెరీ రిక్వైర్డ్. చిన్న ఎగ్జాంపుల్, అసలు ఫ్లోర్ క్లీనర్ ఎందుకు మీరు వెళ్ళారు అని చాలామంది అడుగుతారు. మా ఫ్యామిలీలోనే మా కజిన్, అంటే చాలామంది ఇప్పుడు చాలా నీట్గా ఉండాలని అనుకుంటారు హౌస్, దాంట్లో మా కజిన్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీడే బాత్రూమ్ క్లీనింగ్, క్లీనింగ్ విత్ యాసిడ్ యాసిడ్ చేసి చేసి, షీ గాట్ హర్ ఐ సైట్ ఎట్ వెరీ 30s, అంటే ఐ విజన్ అనేది కోల్పోయారు. ఇది ఎలా అవుతుందంటే తెలియకుండానే మనం చేసే పనులు, మన కెమికల్స్ యూసెస్, వీటన్నిటి వల్ల తెలియకుండా మన హెల్త్ ఇంపాక్ట్ అనేది జరుగుతుందండి. అది తగ్గిపోవాలి, కంప్లీట్గా పోవాలి అంటే కంప్లీట్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫ్రీ
वे आफ् लिविंग अने अलवाटते सो दाँ मन दाटो मेम चयकूद आलोचने कौ बेस्ड प्रोडक्ट अंड अदर प्रोडक्ट थैंक यू ఉమెన్స్ ఇప్పుడు చూస్తే వాళ్ళు ఏ పని చేయాలన్నా కొంచెం సందేశిస్తున్నారు ఇంకొందరు మాత్రం చేసేస్తూ ఉన్నారు అసలు ఉమెన్ అంటే ఎలా ఉండాలంట ఆడవాళ్ళు ఆదిశక్తి స్వరూపం అంటారు కదా సో అంత ఎనర్జీ అనేది ఫిమేల్లోనే ఉంటుందండి మేల్లో ఉండదు అనట్లేదు మేల్ ఈజ్ మోర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ మెంటల్ స్ట్రెంగ్త్కి వచ్చేసరికి మన ఇళ్ళల్లో చూడండి మన అమ్మగారో లేదంటే అత్తగారో వీళ్ళు బాగా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు అంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దేర్ మెంటల్ స్కిల్స్ అండ్ ద వే దే అండర్స్టాండ్ అనేది సో ఎవ్రీ ఉమెన్ హ్యాస్ దీ స్కిల్స్ వీ బిలీవ్ దట్ అయితే కొంతమందికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హౌస్ వైఫ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఏదో ఒకటి చేయాలని తప్పన ఉంటుంది వాళ్ళల్లో ఎందుకంటే ఆ పవర్ కూడా వాళ్ళల్లో ఉంటుంది బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛానల్స్ అనేది మనమే చూసుకోవాలండి ఎవరో లేదంటే నాకు సపోర్ట్ లేదు నాకు ఇంట్లో సపోర్ట్ లేదు ఇంకొకటి సపోర్ట్ లేదు ఈ కాజెస్ మనం చూసుకోవద్దు మనం ఏమైతే చేయగలమో మన టాలెంట్స్ ఏంటో మన ఎనర్జీ ఏంటో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ రైట్ మనం మన లైఫ్ మనమే చూస్ చేసుకోవాలి మన పాత్ మనమే స్టార్ట్ చేయాలి దెన్ ఎవ్రీవన్ విల్ ఫాలో అస్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ కరెక్ట్ వే మనం వెళ్తుంది కరెక్ట్ అనుకుంటే అందరూ మన వెళ్ళకే ఉంటారు అందరూ మన సపోర్టే చేస్తారు బట్ ఇనిషియల్గా మనం చేయాల్సింది మన దగ్గరే ఉంది సో ఐ సజెస్ట్ ఎవ్రీ ఉమెన్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ధైర్యంగా కాన్ఫిడెంట్గా స్పీక్అవుట్ మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే ఎవరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటనేది మేబీ ఇట్ టేక్స్ 3 ఇయర్స్ ఒకరికి 5 సంవత్సరాలు ఒకరికి 10 సంవత్సరాలు పట్టచ్చు బట్ డెఫినెట్గా మీరు అనుకున్నది చేయగలిగితే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను అనుకున్నది నేను చేయగలిగాను అండి దట్ ఈస్ ద రియల్ లైఫ్ యాక్చువల్లీ సో వీ సజెస్ట్ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి వెరీ బ్రేవ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ కమ్అట్ విత్ యువర్ ఎనర్జీస్ మీరు ఏం చేయగలరో దానికి స్టార్టింగ్ అనేది మొదలు పెట్టాలి బ్యూటిఫుల్ జర్నీ అండి అండ్ అలాగే మీ జర్నీ ఇప్పుడు ఇన్షియల్ గా స్టార్ట్ చేసి మంచినే రన్ అవుతుంది అది ఇంకా పెద్ద పెద్దగా సక్సెస్ అవ్వాలని మీరు ఏదైతే ఆలోచనతో ముందుకొచ్చారో ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా మంచి ఆలోచన మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి చాలా మంది కూడా ఇలానే చేయాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ